ప్రతిపక్షాలు ఏం చేయాలన్నా ప్రభుత్వానికి లాక్ డౌన్ నిబంధనలు గుర్తొస్తాయని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరావు అధికార పార్టీ చేస్తే మాత్రం గుర్తుకు రావన్నారు టీజేఎస్ ఆద్వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరావు రైతు రాజ్యం ముసుకులో సీఎం కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పనిచేస్తామన్నారు డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయాలని కోరామన్నారు ఆ తర్వాత మాట్లాడిన పలు పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్య పరీక్షలకు కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చికిత్సకు సౌకర్యాలు ఉండాలని చెప్పి అడిగినాం పేదలందరికీ సహాయం పెంచమన్నాం ప్రతి పేద కుటుంబానికి 5000 ఇవ్వాలి బియ్యం తో పాటుగా పప్పు నూనె చక్కెర కూడా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అసంఘటిత రంగ కార్మికులందరికీ వారి వారి అవసరాలను బట్టి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించమన్నాం ట్రాన్స్పోర్ట్ రంగంలో పూర్తిగా కుప్పగూలిపోయి ఉన్నది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ ప్రకటించాలని చెప్పి కోరినాం ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం పనికిరాదు వేగిరం జరగాలి అదే విధంగా మధ్యదలర్ల దోపిడీ అనేది సంపూర్ణంగా నిర్మూలించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం